కృష్ణా జిల్లా నూజివీడు పోలీసులు ప్రజలకు కరోనా సెకండ్ వేవ్ పై అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. చేపల మార్కెట్, మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాల వద్ద షాపు యజమానులకు, వినియోగదారులకు సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్కులు లేకుండా ఎవరైనా వస్తే మాంసం విక్రయించరాదు అని, ఒకవేళ విక్రయించిన ఎడల షాపు యజమానికి భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. పోలీసు వారి సూచనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డిఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. నీ దాకా రాకూడదు, ఇక్కడ నువ్వు ఎక్కడ నిలబడ్డావో కొనుక్కునేవాడు అక్కడ నుంచి నిలబడాలా, అక్కడ నుంచి లైన్లో నిలబడాలి. మాస్క్ లేకుండా ఎవరన్నా కొనడానికి వస్తే వాటిని పాటించండి. ఈ విషయం మీద మీకు అవగాహన కల్పించేందుకు ఈరోజు మన నూజివీడు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గారు, డిఎస్పీ గారు శ్రీనివాస్ సార్ వచ్చారు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ గుంపులు గుంపులుగా ఉంటే వాళ్ళ కోడని కూడా సోషల్ డిస్టెన్స్లో నిలబెట్టాలి మొదటగా. రెండవదిగా వాళ్ళకు ఖచ్చితంగా మాస్క్ ఉంటేనే మీరు వాళ్ళతో వ్యాపారం చేయాలి. మూడవది, మీరు అట్లా మాస్క్ లేనటువంటి వాళ్ళతో వ్యాపారం చేసినట్లయితే వాళ్లకు ఫైన్ ఇస్తాం. అదేవిధంగా మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెప్పేసి మీ పైన కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి. ఈ యొక్క కరోనా సెకండ్ వేవ్ను మనం అరికట్టడానికి కావాల్సినటువంటి చర్యలో భాగంగానే మనం అందరినీ జాగృతం చేయాలి, చైతన్యవంతులం చేయాలి. ఖచ్చితంగా మాస్కులు ఉంటేనే మీరు వ్యాపారం వాళ్ళతో చేయాలి. బాబు మీరు మాస్క్ ఉన్న వాళ్ళతోనే వ్యాపారం చేయాలి, గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మాస్క్ లేకుండా బాబు మాకు ఫైన్ ఇస్తారు పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. నమస్కారం. ఈ యొక్క కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కరోనా వ్యాప్తిని నిరోధించే దాంట్లో భాగంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నూజివీడు సబ్ డివిజన్లో నూజివీడు టౌన్ నందు టౌన్ పోలీసు సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ఫుడ్ మార్కెట్, అదేవిధంగా మటన్ మార్కెట్ ప్రధాన వీధులలో ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించి మాత్రమే షాపింగ్కు రావాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క దుకాణం యజమానిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మాస్క్ వేసుకొని వచ్చినటువంటి వాళ్ళతో మాత్రమే వ్యాపారం చేయాలి. అట్లా చేయనట్లయితే మాస్క్ ధరించని వాళ్ళకి జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ దుకాణం యజమానులను కూడా బాధ్యులను చేస్తూ వారిపైన కూడా ఫైన్ విధిస్తామని చెప్పి ఈరోజు అందరికీ హెచ్చరించడం జరిగింది. రాబోయే కాలంలో మరింతగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ యొక్క కరోనా వ్యాప్తి నివారణకు పోలీసు శాఖ కట్టుబడిందని చెప్పేసి మీకు తెలుసు.